ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో అందరికీ వందనాలండి. పాస్టర్ అన్నయ్యకి, అక్కకి వందనాలు. ముందుగా దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుని నామానికే వందనాలు చెల్లిస్తున్నాను. అందరి జీవితాలలో జరిగినట్లే నా జీవితంలో కూడా దేవుడు కాలాన్ని విభజించినట్లు, నా లైఫ్ను కూడా విభజించినట్లు నాకు అనిపిస్తుంది. అంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని ఉంటుంది కదా కాలంలో, అలాగా దేవుణ్ణి నేను ఎరగక ముందు ఒకలాంటి లైఫ్, దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఒకలాంటి లైఫ్ నేను అనుభవించాను. నా అనుభవాలలో మాది సాధారణంగా చాలా సాధారణమైన కుటుంబం అండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము ముగ్గురు అమ్మాయిలమే, అబ్బాయిలు ఎవరు లేరు. మా నాన్న వాళ్ళని అందరూ అనేవాళ్ళు, మీరు ఎందుకు పిల్లల్ని చదివిస్తున్నారు, వద్దు చదివించొద్దండి, స్టాప్ చేసేయండి, వాళ్ళు ఎట్లయినా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, మీరు ఎందుకు వాళ్ళ మీద మీరు కష్టపడినది అంతా మీరు దాచుకోకుండా వాళ్ళకే పెట్టేస్తున్నారు, వద్దు వాళ్ళని ఆపేసేయండి అని చెప్పేవాళ్ళు. కానీ అమ్మ చాలా భక్తిపరురాలండి, చాలా ప్రేయర్ చేసేది. చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాల గుండా మా లైఫ్ సాగింది అనమాట. నాకు ఇద్దరు సిస్టర్స్, నేను చిన్నదాన్ని లాస్ట్. అసలు ఒక్కోసారి మాకు ఇంట్లో తినడానికి కూడా ఉండేది కాదు, అంత క్రిటికల్ పొజిషన్. కానీ దేవుణ్ణి నమ్ముకొని అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పించేది, మనం ఏదైనా దేవుణ్ణి నమ్ముకుంటే అది ఎక్కడికి పోదు, దేవుడు మనకు ఖచ్చితంగా సాయం చేస్తాడా అని చెప్పేది. సో ఆమె చెప్పేదాన్ని బట్టి మేము దేవుణ్ణిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, నేను డిగ్రీలో ఉన్నప్పుడు దేవుడు నన్ను, నేను అలాగ అడిగేదాన్ని కానీ క్లియర్గా ఎలా అడగాలో తెలీదు. పైగా దేవుడు వింటున్నాడో లేదో నాకు డౌట్, అంటే వింటున్నాడా లేదా, అమ్మ చెప్తుంది నేను అడుగుతున్నాను కానీ వింటున్నాడో లేదో నాకు అర్థమయ్యేది కాదు. ఫాస్టింగ్ ఉన్నాను, అసలు ఫుల్గా ఫాస్టింగ్. ఇంకా ప్రేయర్లోకి వచ్చినప్పుడు కూడా నాకు అసలు శక్తి లేదు, కానీ నేను అన్నాను, దేవా నేను నీ శక్తి పొందుకుని నేను బయటకు వెళ్ళాలి, అందులో నేను వెళ్ళను, నేను వదలను నిన్ను అని ప్రేయర్ చేశాను. ఆ రోజు ఆశ్చర్యంగా దేవుడు నన్ను చాలా ఎలా తాకాడంటే, ఒక గొప్ప వెలుగు పైనుంచి నా కళ్ళ ముందు పేలిపోవడం నేను చూశాను. అది పేలి నాలోకి వచ్చేసింది అనమాట. ఆ అనుభవం నేను ఫేస్ చేసిన తర్వాత నా లైఫ్ టోటల్గా మారిపోయింది. ఆ తర్వాత నుంచి నేను చాలా బలహీనతలు ఉండేదాన్ని, కానీ ప్రతి బలహీనతలో దేవుడు తన బలాన్ని ఇచ్చి నన్ను నడిపించాడు. అందుకు దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా నా మ్యారేజ్ విషయంలో కూడా నేను ప్రేయర్ చేశాను. మా పెద్దక్క వాళ్ళ భర్తలు అంత బిలీవర్స్ కాదండి, కానీ నేను ఒకటే అడిగేదాన్ని దేవుణ్ణి, నాకు బిలీవర్ ఫ్యామిలీ కావాలి, నాకు హస్బెండ్ బిలీవర్ కావాలి, నా ఫ్యామిలీ అంతా విశ్వాసులే ఉండాలి, నాకు ఒక విశ్వాస కుటుంబాన్ని ఇవ్వండి, డబ్బున్నా లేకపోయినా నాకు బాధ లేదు, నేను ఎక్కడైనా బ్రతకగలను, ఎందుకంటే నేను కష్టాల గుండానే వచ్చాను కాబట్టి నాకు అవేం కొత్త కాదు, నాకు కావాల్సింది బిలీవర్స్, అంటే ఒక విశ్వాస కుటుంబం నాకు కావాలి ప్రభువాన్ని. ప్రేయర్ చేసినప్పుడు నేను అత్తయ్య వాళ్ళు వచ్చి ఇలా సంబంధం ఒక అమ్మాయి అడిగారనమాట అమ్మ వాళ్ళని, కానీ నేను అన్నాను నేను కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాను ఈ విషయంలో, ఎందుకంటే నేను దేవుడి చిత్తంలోనే పెళ్లి చేసుకోవాలని ఫస్ట్ నుంచి నేను అనుకున్నాను. అందుకు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నేను ఏమనుకోవద్దండి అంటే, నాకు టైం కావాలి, నేను ప్రేయర్లో పెడతాను, దేవుడు నాకు చెప్తే ఇది నా చిత్తమేనమ్మా అని చెప్పాలి, నాకు చెప్తేనే నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నేను చేసుకోను. అంతవరకు కూడా నేను ఈ విషయాన్ని ముందుకు వెళ్ళనివ్వను, అంటే నేను చూడను కూర్చోలేదు. నిజంగా నేను 1 మంత్ ప్రేయర్లో పెట్టానండి, ఫాస్టింగ్ ఉండి ప్రేయర్లో పెట్టాను. నేను అందరు చెప్తున్నారు అమ్మా ఇది దేవుడి చిత్తమే కదా, మేము ఇలా వచ్చామంటే ఇది మాకు దేవుడే చెప్పాడు అంటే, నేను నమ్మలేదు. ఎందుకంటే భ్రమపరుస్తాడు కదా కొన్నిసార్లు, వద్దు నేను నమ్మను, నాతోనే మాట్లాడాలి, ఎందుకంటే నాతో మాట్లాడిన దేవుడు నాకే చెప్తాడు కదా. అందుకే నేను అనుకున్నాను మీరు చెప్పండి ప్రభువా, మీరు చెప్తేనే నేను చేసుకుంటాను, లేదంటే చేసుకోనని 1 మంత్ ప్రేయర్లో ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నాకు ఆ మంత్ ఎండింగ్లో, దేవా బిడ్డ ఇది నా చిత్తమే, నేనే వాళ్ళని నీ కుటుంబం నీ దగ్గరికి పంపించానని నాతో స్పష్టంగా మాట్లాడాడు. అప్పుడు నేను, అప్పటి వరకు నేను అసలు చెప్పలేదు వాళ్ళకి, అప్పుడే ఆ విషయం తెలిసిన వెంటనే ఫోన్ చేసి ఆంటీ ఇది దేవుడు చిత్తమే అన్నాడు, అంటే ఆంటీ అన్నారు, సరేమ్మా మరి ఏంటి నీ ఉద్దేశం అన్నారు. నాదేం లేదండి,
దేవుడు చెప్పాడు కదా, దేవుడు చెప్పినట్లే చేసుకుంటాను నేను అన్నాను. దేవుడు ఆశ్చర్యంగా నిజంగా మేముండే పొజిషన్కి ఈ సంబంధం వచ్చి ఈ ఫ్యామిలీలోకి నన్ను కోడలుగా అడుగు పెట్టడం అనేది ఇట్స్ ఎ మిరాకిల్. నిజంగా మన దేవుడు నిజమైన దేవుడు అనడానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. నేనేనండి, నా జీవితమే సజీవ సాక్ష్యము. ఎందుకంటే అన్ని కష్టాల నుంచి నేను ఇప్పుడు నా కుటుంబంలో నాకు ఏ గొడవ లేదు. అసలు నేను ఏది అనుకోకముందే దేవుడు నాకు ఇచ్చేస్తున్నాడు, అంత బ్లెస్సింగ్. సో దాన్ని బట్టి వాళ్ళు కూడా అనుకున్నారంట మాకు మంచి భక్తిపరురాలు కోడలుగా రావాలి అని. సో దేవుడు ఇలాగ నా కుటుంబాన్ని కట్టాడు. ఈ విధంగా నేను మీ మధ్యలో సాక్ష్యం చెప్పడానికి కూడా నన్ను నిలబెట్టాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ తిరుపతికి అత్తయ్య వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినప్పుడు దాదాపు 1 ఇయర్ మేము వెతికాము. మాకు ఆత్మీయంగా ఎదగగలిగే సంఘం మాకు కనిపించట్లేదు. ఎందుకు ప్రభువా, మేము అక్కడికి వెళ్ళి ఆత్మీయంగా కృంగిపోకూడదు, మేము మీలో ఎదగాలి. ఎందుకంటే మమ్మల్ని నిలబెట్టుకున్నాడు కదా దేవుడు, దేవుడి సన్నిధికి వస్తేనే కదా మేము ఎదగగలము. అయితే అలాగ ఎదగగలిగే సంఘము మాకు కనిపించలేదు ప్రభు అని మేము ప్రేయర్ చేసినప్పుడు ఆశ్చర్యంగా అత్తయ్య వాళ్ళకు దేవుడు ఈ సంఘాన్ని చూపించడం జరిగింది. నిజంగా ఈ ఎల్జీఎంఎం చర్చ్కి వచ్చాక మేము పొందుకున్న మేళ్ళు ఎన్ని అంటే, మా ఫ్యామిలీలో మా ఆడపడుచు సేఫ్గా డెలివరీ అయ్యింది, ఒక ఆడబిడ్డను కనింది, ఆ బిడ్డను కూడా మేము చర్చిలోకి తీసుకొచ్చాము. అదేవిధంగా మా మరిదికి జాబ్ కొరకు చాలా రోజుల నుంచి మేము ప్రేయర్ చేస్తున్నాము. అది కూడా లాస్ట్ మంత్లోనే ముంబైలో తనకి జాబ్ రావడం జరిగింది. నిజంగా దేవుని నామానికే స్తోత్రము. అదేవిధంగా నా హస్బెండ్ కూడా, మేము యాక్చువల్గా వైజాగ్లో ఉన్నప్పటికీ మాకు ఇంకా బెస్ట్ ప్యాకేజ్ కావాలి ప్రభు అని మేము ప్రేయర్ చేసినప్పుడు ఆశ్చర్యంగా జడ్చర్లలో జాబ్ ఇప్పించడం జరిగింది. నెక్స్ట్ 2 మంత్స్లో మాకు షిఫ్టింగ్ ఉంటుంది. ఆ విషయంలో కూడా దేవుడి సహాయం కొరకు మీరు అందరూ ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చాక మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక మంచి ఆత్మీయులు మీ మధ్య ఉండడం ఇస్ ద బ్లెస్సింగ్ కదా. నిజంగా మన అక్కర్లు ఎరిగి మన కోసం ప్రార్థించే వాళ్ళు ఉండడం అది సామాన్య విషయం కాదండి. ఇది నిజంగా దేవుడు గొప్ప కార్యమే. అన్నయ్య కానీ అక్క కానీ ఏదైనా చిన్నది మేము ప్రేయర్ చేసి అడిగినప్పుడు వాళ్ళు వెంటనే స్పందించి ప్రేయర్ చేయడము, మేము ఇన్వైట్ చేయగానే వచ్చి మా కొరకు టైం స్పెండ్ చేయడం నిజంగా మాకు ఆత్మీయంగా చాలా బలపరిచినట్లు మాకు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ అక్క. అదేవిధంగా ఇంత మంచి సంఘాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిద్దూ ఉందాము, దేవుణ్ణి ఆనుకొని బ్రతుకుదాము. మనం అనుకుంటాం మనల్ని ఎవరే చూడరని, చాలా మంది చూస్తూ ఉంటారు మన క్యారెక్టర్, నాట్ ఓన్లీ చర్చ్ అవుట్ సైడ్ కూడా మనల్ని చూస్తూ ఉంటారు. సో ఆ సహోదరిని చూసి వారి తల్లిదండ్రులు, మామూలు కాదండి ఇద్దరు ఎంప్లాయీస్, వాళ్ళ హస్బెండ్ అంటే సిస్టర్ వాళ్ళ అత్త మామూలు ఇద్దరు ఎంప్లాయీస్ గా ఉన్నారు. ఆమె అయితే ఏకంగా మన అమరావతి ఒక దీంట్లో ఉంటారు కదా ఎంప్లాయీస్ యూనియన్, అందరికి ఉమెన్ వింగ్ కి హెడ్ గా ఉన్నారు. సో మన చర్చికి వచ్చిన తర్వాత దేవుడు ఆమెను బ్లెస్ చేసి ఉమెన్ వింగ్ గా, వింగ్ కి హెడ్ గా ఆమెను పెట్టినారు ఎంప్లాయీస్ యూనియన్ కి. అకౌంట్ డిపార్ట్మెంట్స్ రోజు వాళ్ళకి కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. సార్ కూడా మంచి స్టేజ్ లో ఉండి ఈ మధ్యలో రిటైర్ అయ్యారు. సో అలాంటి పొజిషన్ లో ఉన్న వేరే ఏ అమ్మాయి అయినా ఫస్ట్ చెప్పేది ఏం తెలుసా, వచ్చిన వెంటనే ఎప్పుడు తాళి కడతారు లేదంటే రింగ్ మారుస్తారు పెళ్లి చేసుకుందాం అంటారు. ఏ అమ్మాయి అయినా ఇప్పుడు ఉండే పరిస్థితి, ఏ అమ్మాయి కూడా అడగట్లేదు నా భర్త మంచివాడా, అత్తామామలు మంచి వాళ్ళ, ప్రార్థన బర్లాలి, డబ్బుందా, 20,000 జీతం అంటే 30,000 కావాలా, 30,000 ఉంటే 50,000 కావాలా, ముందు వెనక ఆలోచించట్లేదు. దైవ భక్తులు కలిగిన బిడ్డలకు ఉండాల్సింది ఏంటంటే, విశ్వాసం ఉందన్న, నేను ఆరాధించే దేవుణ్ణి ప్రేమిస్తున్నారా, ఒక సాక్షి కలిగి ఉన్నారా. అది ఆ బిడ్డ నెల రోజులు ప్రార్థన చేసి ఒక అత్తామామల్ని వెయిట్ చేయించి, వేరే అత్తామామలు అయితే ఏం చేస్తారు చాలా ఇది చేస్తున్నారు వీళ్ళు ఏంటి, మనమే వచ్చి అడుగుతా ఉంటే 1 రూపాయి మనము డౌరీ తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారండి. ఎంత గొప్ప విషయం అంటే, దైవ భక్తి కలిగిన బిడ్డలకు మనం ఫస్ట్ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అది మనం మొదటగా గమనించాలా, ఒక్కసారి మనం ఆలోచన చేయాలా,
అలాంటి పొజిషన్ లో ఉన్నప్పటికీ వాళ్ళు ఆ బిడ్డ చెప్పినప్పుడు వారు ప్రార్థించారు, వీరు ప్రార్థించారు. వాళ్ళ కొడుకు కూడా మామూలు విషయంగా తల్లి తండ్రి ఎవరిని చెప్పారో ఈ కాలం వాళ్ళే రెడీ చేసుకుంటున్నారు. వాళ్ళ అమ్మ ఇంటికి పోయి చూసుకొని వచ్చేసి వాళ్ళన్నీ నేను అన్నీనే మాట్లాడేశాను, నువ్వు పోయి కేవలం నిలబడితే చాలు తల్లిదండ్రులకు చెప్తున్నారు. అలాంటి ఒక కొడుకుగా కాకుండా సోదరుడు తల్లిదండ్రి ఎవరిని చూపిస్తే వాళ్ళని వివాహం చేసుకుందామని ఆ మంచి స్టేజ్లో జాబ్లో ఉన్నారు, జాబ్ హోల్డర్గా. అయినప్పటికీ ఆ భక్తి అనేది ఒక్కసారి మీరు గమనించాలి. దైవభక్తి కలిగి ఎవరు ఉంటారో యేసుక్రీస్తు మార్గంలో వాళ్ళకి అన్ని మంచి జరుగుతాయి. అయ్యో నాకు ఇప్పుడు పెళ్ళి అయిపోయిందే, నేను అర్జెంట్ అర్జెంటుగా ఈ అమ్మాయిని చేసుకున్నానే, ఈ అబ్బాయిని చేసుకున్నానే, ఇప్పుడు పోయి మళ్ళా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇంకోని చూసేదా, ఇంకా మాట అంతా చేయకూడదు. ఇప్పుడు నీ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఏం మార్గం? అయిపోయిన కథను మళ్ళా మనం రీఓపెన్ చేసి మళ్ళా ఫాస్టింగ్ ఉంటా, అవన్నీ కాదు, చేసేసాం పని. సో వాళ్ళ జీవితం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే మనలో కూడా అలాంటి దైవభక్తి ఉంటే ఈ తిరుపతి లాంటి ప్రాంతంలో తప్పులే జరుగుతాయి.